నందమూరి తారక రామారావు గారి ప్రియపుత్రుల్లో ఒకరైనటువంటి మన బాలయ్య బాబు వారి నుంచి సంక్రమించినటువంటి కేవలం అభినయ కళ మాత్రమే కాదు, ఒక యాక్టింగ్ అనేదే కాదు, ప్రజాసేవని కూడా పుణికి పుచ్చుకొని హిందూపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడవసారి ఎంపికైనటువంటి మన ధీరుడు మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు, ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియంది కాదు. అదొక్కటే కాదు పెద్దలారా, బాలయ్య బాబు గారి గురించి చెప్పుకుంటే బసవరామ తారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం, అద్భుతం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆత్మల్ని రక్షించడం కోసం బసవ తారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో సేవలు అందిస్తున్న బాలయ్య బాబుకి జై. అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు విచ్చేశారు, నిరాడంబర యోధుడు. అలాగే మన పెద్దలు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు విచ్చేశారు, స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి. అద్భుతం. ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ విరయం చూడండి మన రజనీకాంత్ గారిది. ఎంత ఎత్తుకెదిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా వదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం పలుకుతాం. Rajnikanth garu and Lata Rajnikanth garu to Andhra Pradesh for this momentous occasion. Padma Vibhushanulu aa roju manam anta chusam putrotsaham tandriki ye vidhanga untundo maniki teliyadu kani sodara utsaham aa sashtanga namaskaramlo manam anta vikshincham aapyayata anuragam anukunnadi sadinchi Pavan Kalyan garu sodarudu mega star gariki sashtanga namaskaram chesina tarunam మనందరి కళ్ళల్లో కూడా నీళ్ళొచ్చాయి, ఆనంద బాష్పాలు వచ్చాయి. ఒక విజయాన్ని సొంతం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళి తల్లిగారికి వదిన గారికి అన్నగారికి చేసిన సాష్టాంగ నమస్కారాన్ని ఈరోజు సభాముఖంగా గుర్తు చేసుకోవడం అవసరం అనిపించింది. ఇట్ గివ్స్ అస్ గ్రేట్ ప్లెజర్ టు వెల్కమ్ ఆల్ ద డిగ్నిటరీస్ అక్రాస్ ద వరల్డ్. ఇప్పుడు ఒక సాంస్కృతిక అంశంలోకి వెళ్లే ముందు ఒక ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ ప్లే చేయవలసిందిగా టెక్నికల్ టీమ్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏవీ ప్లీజ్. ప్రజల నుదుటి రాతను మార్చిన నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో శ్రీ ఖజ్జూర నాయుడు శ్రీమతి అమ్మనమ్మ దంపతులకు 1950 ఏప్రిల్ 20న జన్మించారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. విద్యార్థి దశలోనే నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన చంద్రబాబు గారు 28 ఏళ్ల పిన్న వయసులోని చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు. 30 ఏళ్ల వయసులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ పురావస్తు శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే నాటికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వయసు 45 ఏళ్లు. ప్రజలు వేరు.